మా శ్రీ టీవీ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు. ఇంటికొక్కడు ఉంటాడు, ఇంటికోపు తగ్గిస్తుంటే ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు రమ్మనే తీసుకు పండగ చెప్తాండ ఎన్ని ఎలుగులు బంగారు పందిర్లున్నాయి, లేడు ఎడదయ్యాన పండగ చేస్తాండా, పండగ చెయ్యో. నేపాలపట్నం అంతా పంటలు కొట్టి పందిర్లు ఎత్తా, నిమ్మలు కొట్టి నీళ్ళు లేచింది, నిమ్మలు కొట్టి నీళ్ళు లేచింది. ఈ కొడుకు లేని పండుగ, ఈ కొడుకు లేనప్పుడు పండుగ, కొడుకులు కూడా ఉన్నప్పుడు ఎత్త ఎత్తానే పండుగ. ఏం పండుగ అడిగినప్పు మీ అత్తగారు నోపుకుంటారు కావచ్చు, అట్లే మీ అమ్మగారు గుడ్డు పెట్టండి అవారి అమ్మగారు గుడ్డు పెట్టండి అవారి అలా గుడ్డ చెప్తారు నాకు శివ చెప్తారు, నాకు రైగ తెస్తారు, నాకు నకిలేసి పడుకొస్తారు, నీకు చెడు తెస్తారు. మా నాయన ఏం పండుగ చేస్తానే కదా నీ అడిగస్తా అడిగి రాదు కొమ్ము ఉండదురా మొగోడికి దగ్గరవురా, మీరేదో కొన్ని కదే కొమ్మ మాకోసినప్పుడు అడిగి రాపు. సరే ఎప్పుడైనా రాదు మాత్రమే అయిన బల్లారా ధనవారి కన్నదండ్రి వేడికి అమ్మా సత్యనాగమని Oh.
నీ రాకెట్ కొరకు 1000 గంటలు నిధులు చూస్తానా కొడక? ఆ తయారీ కండి కొడక, ఒక రోజు 2 రోజులు 3 రోజులు మురికి చుట్టం అంటారు, 2 రోజులు పోతావు కొడక. సరే నాయన, నేను అత్తాయింది వేచారు మన నేపాల పట్నం అంతా, మరి నిమ్మల కొట్టి నీళ్ళు పంచలు కొట్టి పందిళ్ళు వేసినావు, అంత ఘనంగా ఏం పని చేస్తావు కొడక? బల్లాడ రాజా, ఆ పండుగ మీద చెప్తున్నావు చాలా సంబరపడుతున్నావు ఆయన, అంత ఘనంగా ఏం పండుగ అది? నీ తోడబుడిన నీ సెల్లి ఇందిరమ్మ నా బిడ్డ పట్టుకుని తల పెట్టుకున్నా నాన్న. కానీ నాన్న, కానీ మరి చెల్లెని ఎవరికి ఇస్తాను అది? చెల్లెనిచ్చే ఊరంటే కొడక అది ఇందిరా మహేంద్ర నగరం రా. ఇందిరా మహేంద్ర నగరం? మరి బాబా పేరు ఏం పేరు? బాబా పేరు ఇంద్రశీల మహారాజ్. ఇంద్రశీల మహారాజ్ ఇంద్రావతి పేరు కూడా చాలా చక్కగా వచ్చింది. మా పేరు ఎందుకంటే ఇంద్రశీల మహారాజ్ ఇంద్రావతి పేర్లు కూడా చాలా చక్కగా వచ్చింది. మరి బావా అనేవాడు మరి శల్యమే, ఎందుకంటే ఆయన కట్నాలో కానుకనే అని అడిగిందా ఇప్పుడు? మరి శల్యకి వరకట్నమైన ఒప్పుకున్నావా నాన్న అని ఒక మాట అన్నావు ఇప్పుడు? మన కట్టుకుంటున్నా ఏమి మనకేమి తక్కువ కొడుక? దనకరక వస్త్రాలు దండి మీద ఉన్నాయి కొడుక, ఎడ్లు అందుకున్న గోపుర భక్తులు మాలా నిన్ను కలిగి ఉన్నాయి కొడక. నాకు కొడుకంటే కుడి కన్ను, బిడ్డ ఎడమ కన్ను, 2 కన్నులు నాయ కొడక. ఏ కంటే నొలసబడ్డా నాకే బాధ కొడక. మనకుండబడిన అసలా నీకు బారనా చెల్లె చారణ ఒప్పుకున్నారా? నానా మరి చారానని నాకు అర్థం కాలేదు కొడక. నీకు అర్థం కాలేదా? కాలే కాలే కొడక. చెల్లె ఒప్పుకున్న వరకట్నం అంటే 7 కోట్ల రూపాయలు, 7 మళ్ళా బంగారం, 20 గొల్లు ఇత్తడి సరకు సమానం పెట్టి చెల్లె కట్టుబడి రంగరంగ వైభవం గీతలను ఒప్పుకున్నా నానా. 7 కోట్ల రూపాయలు, 7 మళ్ళా బంగారం, 20 గొల్లు ఇత్తడి సరకు సమానం పెడతాను ఒప్పుకున్నారా? ఒక్క పైస కాదు 2 పైసలు కాదు మా నాయన, 7 కోట్ల రూపాయలట, 7 మళ్ళా బంగారం, 20 బాలు ఇస్తాడు కాలుగా కలడి ఆడిదాని బోడిదానికి గంత కట్నం ఇచ్చినాక ఈ మగవాడిని చిప్పబట్టుకుని ఇంట్లో పండి అడక తినాలని అనుకున్నాడా? ఆడి ముండ బోడి ముండ గంత కట్నం ఇస్తాడు అమ్మా. నీ కూడా గడిగలేదా?
నన్ను గిన్నె మాటలను గింద మాటలు నా విద్య ఆడవిల్లవనికి మనసిన నవాయ కచ్చిన నవాయ అందరు కొడక ఆ మాటలు నా విద్య ఏదన్న భయం సెలవు అంటే కొడక కన్న కడబోనా కన్న కడబో కొడక ఎవరు చెప్పినా బుద్ధి బుద్ధి ఉన్నది కొడుకో ఉరి కొడక మళ్ళా నీకు దండం పెడతారా నా కన్న పెద్ద వంగి వంగి దండం పెట్టలేదురా సావట్ల పెట్ట సర్కారు వంగి సలాం కొట్టలేదురా అన్నా బిడ్డ కొరకు నానా బిడ్డ కొరకు నానా అల్మ కూదానా కన్నీళ్ళోని కలగడుగుదా కొడుకోరా పెళ్లి కొడుకో దగ్గరుండి రారా ఊరి కొడుక బల్లారే రాజా నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నా బిడ్డ పెళ్లి అంటే నా కొడుకు రంగరంగ వైభోగంగా దగ్గరుండి పెళ్లి ఎత్తున సంబరపడ్డ కొడక తని పెళ్లి రద్దు తని పెళ్లి రద్దు ఆ లంజ పెళ్లి రద్దన నీ నోడి గెట్ల వచ్చరన కొడుక లంజ అన్నమాట మనకేముదక్కు ఉన్నది తన కనుక వస్త్రాలు దండి మెడలు ఉన్నాయి కొడక చెల్లెకు తారా నీకు మారా అందరా కొడక ఏ ఆడవిల్లైనా ఏ కన్న వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ వనికి అమ్మగారికి ఎదురు చూడకుండా వనికి ఎటువంటి పచ్చని సంసారం వేసుకొని కలిగిన ఇంటికి నా బిడ్డ అనుకుంటారు ఆయన నువ్వే తౌర పెళ్లి నేను చేయన పెళ్లి అను ఒక్క సెల్లే ఒక్క అను ఒక్కను నేను చేయ నరసింగ్ ఆయన అరే నువ్వెట్లు చేస్తావంటే ఒకవేళ నా సెల్లెని మాత్రం ఉన్నవానికి ఇచ్చి ఒకవేళ నా సెల్లెని పెళ్లి చేస్తే అయ్యో చెల్లెలు ఒకవేళ నా చెల్లింటికి పోతే బావా అని కూడా అరువులా కుర్చేసుకుని కూకుంటాడు నేను పోతే వాడు కుర్చీనా కుర్చేస్తారా అయ్యాడు అయ్యాడు ఎందుకంటే ఏం లేని వానికి ఒకవేళ నా చెల్లె నుంచి పెళ్లి చేస్తే అయ్యో చెల్లెలు ఒకవేళ నా చెల్లింటికి పోతే నా బావ అనేటువంటి గిరికి దొరికొచ్చి నా రెండు గాళ్ళు మొక్కి బాబా బలం రాజు ఈ పూటకేం లేదు అంటే అరే తినిపోరాని ఐదో పదో ఇచ్చి అరే తినిపోరా బామ్మర్ అనేటువంటి ఒకవేళ నా సెల్ నుంచి పిండి చేస్తా అత్త కూడా నా సెల్ కూడా దొరకకపోతే పెంట మీద ఆకుండా నింపుకునేటువంటి ఇచ్చి పిండి చేస్తా అత్త కూడా నా సెల్ కూడా దొరకకపోతే ఇంటికాడ నా బట్టలు నా పెన్న బట్టలు ఉతికిచ్చి అరే కుక్క కాబుక్కడ వేసినట్టు వేసి బస్ నా చెల్లెని మాత్రం పేదవాడు బాబాయినారు పేదవాడు బాబాయినారు నీ బాబా పెద్దవాడు కొడక నీ బాబా పెద్దవాడు కొడుకు నా కురి చేతి మీ కురిసి కింద కూతురు నా కళ్ళు మొక్కేవానికి ఇద్దరని పెళ్లి చేస్తానంటే మా కొడక అయ్యా వద్రోరి కళ్ళ కొడక నువ్వు వద్రోరి కళ్ళ కొడక నువ్వు రామ ఏదవాడో బాబా వైనగా
లాంటి వాడు మూడురా, అరడాకు లాంటి ఆడి వెళ్ళంటారు కొడక, ముళ్ళు మీద అరడాకు పంట అరడాకే ప్రమాదం, అరడాకెత్తి ముళ్ళు వీనమంట అరడాకే ప్రమాదం అంటారు. వద్దరోని కన్న కొడకను వద్దరోని కన్న కొడకను కొడుకు బల్లాది రాజా నీకే వెనకరా కొడక, బల్లాది రాజా ఆడవిల్ల గన్నుడు చేయి కిందన్నారు, మూడి గన్నుడు చేయి మీరన్నరుడా, ఇచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నోడు పులి అంటారు కూడక, నేను ఆడవిల్లను గల్లవని నానా, ఆడవిల్లను గల్లవని కొడుకు, దగ్గరుండి చెల్లె పెళ్లి నానా, చెల్లె పెళ్లి రేంజ్ ఎందుకు ఇస్తాను ఇప్పటికి అని చెప్పిండి రవ్యై. ఒక్క పైసా రెండు పైసలు ఏడు కోట్ల రూపాయలు, ఏడు వల్ల బంగారం, ఇరవై పనులు ఇస్తాడు ఆడి ముండ బోటి ముండ గదగట్ట ఇస్తావురా, నేను చెప్పబట్టుకుని ఇంతపండి అరకెత్తినాలనుకున్నావు అరకెత్తినాలనుకున్నావురా ఇప్పటికే తెలిపింది రవ్యై. అరే కొడక బల్లాన రాజా ఒక మాట ఏమన్నారా, పది పది నీ కాళ్ళు పట్టుకున్న కొడక, కొడక నీకు బారనా చెల్లెకు చాలా, రెండు కళ్ళు నాయరా కుడికన్నా నువ్వు ఎడవకన్నా నా బిడ్డ అన్నా, అలా గుండెపడి రాసిలా నీకు చెల్లెకు చాలా నీకు బారానన్నా, కానీ పెళ్లి రద్దు దాని పెళ్లి రద్దు చెల్లె పెళ్లి రద్దు లంజ పెళ్లి రద్దు అన్నా, అరే నీ ఆ బిడ్డని కన్నా చేయకడుపు నిన్ను కన్నా చేయకడుపు, నా కళ్ళ ముందు నా కాళ్ళ దగ్గర ఆడంగా నా కళ్ళు చూడంగా నా బిడ్డ పిల్లలు రద్దన్నవరా, ఒకవేళ నా కర్మ తక్కువై నా భార్య ప్రాణం నా ప్రాణం పోతే ఇక నా బిడ్డ మీద నువ్వేం చెప్తావురా, అరే నా బిడ్డ మీద రద్దలేని వాడి నా ఇంట్లో ఉంది అతగారు నీకే ఇచ్చిండరా, ఏమిరా మీరనే ఎప్పుడు ఎదిగినారు కొడుకున్న ఇంటికి వెళ్ళి కొడతారా అని నోట మనిషిని చూస్తుంది, నోట మనిషిని చూస్తుంది మనిషిని చూస్తుంది నాకే అవసరంరా, అయ్యో నీతో నాకే అవసరం అంటే అరవై ఏళ్ళ పెదాన్స్లో మసలాడప్పుడు కొడుకు అవసరం లేదారా, అరే అంటే నీతో నాకే అవసరంరా, నీతో నా అరే రేపటికల్ల 60 ఏళ్ళ పెదాన్సులో మసలాడు అప్పుడు గంజిపోతారు గంజి, అరే నువ్వు గంజి ఓడిదాక నీ చేత తినేదాక మేము బతామురా, మా కాళ్ళ దగ్గర అడగనే మా కళ్ళ చూడగానే నా భార్య కింద విషం వచ్చిన ఇంత విషం తాగి మా ప్రాణం తీసుకుంటాం పోరా, అరే మీ ప్రాణం మీద కానీ కొడుకే అవసరం రా, అదే ఎందుకంటే ముత్తాత ముత్తాత సెల్లులు పట్టుకొని హలో హలో బల్లారా ఎక్కడో రా, హలో బల్లారా ఎక్కడో రా అంటే గప్పడాచి నీ కుండ పడతారు నీకు కుండ, అరే నువ్వు కుండ మట్టే చూస్తారా నీ మట్ట చూస్తారా, సత్యుడు కిందైతే మీరైతేందిరా, నువ్వు వచ్చి కుండ పెడతాక ఊళ్ళో ఉన్న జనవ్వుకుంటారా, నన్ను పువ్వులు పెట్టి దాన చేసుకుంటారు పోరా, మా నాయన ఇచ్చావుడా భయపడతలేదు, అరే మధ్యలో పోకురా మధ్యలో పోకురా మధ్యలో పోకురా మొగల దగ్గర పోకురా
ఒకవేళ పిల్లాడు వచ్చి లాదాడుతో ఊపుతాడుగా పిల్లాడు కష్టం. అరే వెళ్ళండి ఇప్పుడు తర్ర పిల్లి పిల్లాడు వందనాలు మంది వస్తారు ఒక్కరిని ఓటి పది మంది పాటి నిన్ను తలకు గుద్దుకుతారా మా నాయన ఇట్లా కూడా భయపడలేదు. మరి నేను చెప్తాను గింత నుళ్ళు అవుతాంది గింత బొబ్బు అవుతాంది మరి నా పిల్ల ఏం చెప్తాందో అది నీ పిలుపు పాడవాడ ఏందో అంటానా ఒక్క నాన్న మంచి తెలిసినవా మా అవయ్య పెట్టిన పేరు భాగ్య లక్ష్మి అంటారు ఇలా భాగ్యీ కారదింపా ఏందో అంటానా అట్లా కాదు మీ దగ్గర అయ్యే అన్నాడు చూడు అట్లా కాదు కానీ మీ దగ్గర ఏనా ఆ పందిరు ఎందుకు వేసినాట వాడి పందిరు మన్ను వయ్య వాడి మన్ను వయ్య మా చెల్లె మా చెల్లె ఇంద్రి ఇంద్రి పెళ్లి చెప్తాడ ఇంద్రి అయ్యో చేతి ఆడబిడ్డ పెళ్లి చేతి మంచిదేనే కాదా అట్లా ఏ ఊరికిత్తాడ ఏ ఊరికిత్తాడు కదా ఇంద్ర మహేంద్రనాథ్ మా అన్న పేరు ఏం పేరు అట మీ అన్న పేరు ఇంద్రశీల మహారాజ్ అట బా మంచిగా కలిసిన ఇంద్రవతి ఇంద్రశీల రాదు మన పేరు కూడా మంచిగా కలిసిన బలరాం రాదు భాగ్యవతి ఆడబిడ్డ దేవత అనుకోవాలి మరి పేరు మరి సంసారమా అంటే నిన్ను చూడకపోతే రూపాయి పేరు నిన్ను చూడకపోతే రూపాయి పేరు నేను ఎంతగానే ఎగురుతాను నువ్వు ఎంత నిమ్మతాను దానికొక మాట మాట్లాడతాను దానికొక మాట మాట్లాడతాను అయ్యో అట్లాగా ఎగిరితో ఆలస్యం అమృతం నీ జ్ఞానం అయితేనా ఆడివిడ్డే కట్నం ఏ పాడిస్తాడ నా పేరు చెప్తే నా గుండె గుండె వలిగిపోతాంది ఒక్క పైసలు కాదు రెండు పైసలు కాదు 7 కోట్ల రూపాయలట 7 కోట్ల 7 కోట్లు 7 కు 3 కలిసి పైతేంది 7 కు 3 కలిసి పైతేంది అంటారా ఏడు ఏడిసినట్టు కాదు 7 కు 3 కలిసి పైతేంది అంటారా ఇదివరకే 7 పోతాను కానీ నేను పట్టుకుంటా ఇదివరకే 7 పోతాను కానీ నేను పట్టుకుంటా అంటే అలా 3 కట్టలాట 3 ఎక్కడి నుంచి వస్తే నీ అమ్మగారు ఇంటికి వచ్చినావు నేను టీలు విజయ తెచ్చిన 7000 వరకు తెచ్చిన అట్లా కాదు ఆడి విద్య మళ్ళా అమ్మగారు తోలకూడదు అంట నేను చేసుకుంటున్నా నేను నీ ఏజ్ ఎంత ఉన్నది రా 32 నీ 32 ఉన్నది నాకు 18 ఉన్నది నువ్వు ఇచ్చేసి మా అమ్మగారు ముక్కు చేతిరాదు బాగి చేతి ఏంది మా చెల్లెకు అట్లాగా ఇదివరకు ఏం పోతారా నేను మొత్తుకుంటాను మూడు ఆ పొరగాలు మంచిగున్నారు 3 5 మీద తీరాదు ఎందుకంటే పెడతాడ 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 5000 రూపాయలు ఇస్తాడు మళ్ళా అవగారితో చూడద్దు అంటాను ఆడి విద్య అవగారితో ఆడుగాడికి ఆరు పొద్దు మళ్ళా మంది తిరిగి కానీ పెడతాను కాదా చెప్పు రావా ఆడగా కొడుతుందా ఆడి విద్య మళ్ళా అవగారితో కొడుతుందా ఇదద్దా కొట్టుకుంటే ఎవరు కొట్టుకో అట్లాగా చెల్లెలు కొట్టుకో అట్లే కాదే ఆడదానికి అంత కట్ట మా చెల్లెకి అంత కట్టం ఇచ్చినాక మనం చిప్పవాడుకుని ఇల్ల పెట్టే మాకు లేదా రాజ్యం లేదా దేశం లేదా మా నాయన ఎందుకంటే మా చెల్లె పెళ్లి రద్దయ్యేవనా నేను అద్దు ఎత్తివే పెళ్లి ఏడు దాకా నేను తాడు చెప్పా నీ నావునరకాడి పెట్టకుండేరా నీ కనుగుడ్లు పెట్టకుండా బాగా ఒక్క మాట ఏ మాట ఎందుకంటే మా చెల్లె పెళ్లి రద్దయ్యేవల్ల మా నాయనండి ఇల్లెలకు వచ్చి ఇల్లెలకు వస్తే నేనుంటానా ఒక మాట ఇవ్వు ఏం మాట ఇగో సీ అంటున్నాడు సీతంపేట కాడ కుక్క పోయి బాయిల పడ్డదట సీతంపేట కాడ సీ అంటున్నాడు సీతంపేట కాడ కుక్క పోయి బాయిల పడ్డాడు నేను అంతకన్నా నేనవా మరి మీ అయ్యే గంత మాట నువ్వెందుకుండాలే పోయి బయలుపడింది అరే నేను ఎందుకు పడతారా ఇగో చెడి చెల్లింటి అడిగి వస్తారండి వా ఎందుకంటే ఏ
ఊరు కన్నా పల్లెకన్నా పోయి మన నా దగ్గర ఒక్కడి చేసుకొని మనం పోరా. నేను రానుపోరా, మా ఆడవిడ పెళ్లి కదా, మా ఆడవిడ సాగు వెళ్ళిన కష్టపో రావా రాను. మా ఆడవిడ పెళ్లి అయినాక మరియు సాగు అత్తగారి పోరం సాగనంపినాక దప్పుడు వాళ్ళు ఇల్లు అరుసుకుంటాడు పోవా అంటే అప్పుడు బుద్ధి పుడితే అత్తది పో. అత్తపో కింద చుట్టాలతో మాట్లాడుకున్నాక అత్తపో రావా రాను పో రావా రాను రా రావా రాను రాపద మాయగా ఉండు చాలా చెప్పరు అనుమానం పుంజు కాదు మాయగా ఉండు ఈ అత్తమారా నేను రామా రామా రఘురామ దేవా ఎందుకంటే మా తాత కట్టింది ఇది పాయరాల మేడ. సరే ఈ మేడలు ఉన్నాం, ఇదే గుర్రం గిరే మైదానం. ఒక్కవేళ మా నాయన వచ్చి అయ్యో కోడలా ఎందుకంటే నా బిడ్డ పిల్లి రాని ఒకవేళ మా నాయన రమైన పోతుంది పోదా. నీ దొంగ బుద్ధాలు నీ తారు, నీ దొంగ దెబ్బలు నీ తారు తెంప. ఆడది అనుకుంటే ఇక్కడ ఆడది కొడితే మళ్ళా కొడుతారా? అట్లా ఒకవేళ మా తల్లి సుందరదేవి వచ్చి అయ్యో కోడలా ఎందుకంటే ఎవరు కొట్టుకున్న లేరా తిట్టుకున్న లేరా మీకన్నా మాకోళ్ళు మాకన్నా ఎక్కువ మీకే ఉన్నారని ఒకవేళ మా కన్న తల్లి వచ్చి అంటే పోతుంది ఏదైతే ఏం చెప్తా? అబ్బో పోను కొడుతోరు మరి ఆ రాళ్ళకి రాదు నేపాల మా రాదు మరి రాదు నేపాల కొడుకుల వరకు అటువంటి ఇళ్ళల్లో కొట్టినప్పుడు ఇళ్ళ కొట్టిందమ్మా మనసులో ఉన్న ఏ బాధపడదండవరా నా కొడుకు లేని నా బిడ్డ పిల్లి బిడ్డ పిల్లి ఎట్లా చేస్తారమ్మా బిడ్డ పిల్లి ఎట్లా చేస్తూనే మనసులో ఉన్న కుమిలిపోతే ఉన్నాడు